चंद्रबाबु गारु मात्लाडुतू नेल्लूरु जिल्लाकु संबंधी पाड़ी प्रोक्यूरमेंट जरगट्लेदु रैतुलु दादापु 400-500 कोट्ल नष्टपोतुन्नारु वैसीपी प्रभुत्वं रैतुल वेन्नेमक विरुस्तुंदि రైతుల్ని ఆదుకుంది నేనేదంటూ ఎందో ఇంత దీంతో ఒక లేఖ రాశాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒకటి అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 5 సంవత్సరాలు ఎన్నడూ లేని విధంగా ఒక పక్క వర్షాలు పడుతూ ఒక పక్క రైతాంగం గత సంవత్సరం 1 కోటి ఎకరాలపైన కూడా సాగు చేసుకుని రైతుల ఆనందాలు, ఈ సంవత్సరం కూడా 1 కోటి ఎకరాలు పైనే పోయిన సంవత్సరం కన్నా ఎక్కువ కూడా పంటేసుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఎక్కడెక్కడ గిట్టుబాటు ధర రావట్లేదు, ప్రతి పంటకి జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్ల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి అనేక ఎక్కడెక్కడ చిన్న చిన్న సంఘటనలు టొబాకో కావచ్చు రకరకాలు ఎక్కడైతే దాదాపు ప్రభుత్వానికి నష్టం అనేది లేకుండా రైతు బాగుండాలా రైతు ఆనందంగా ఉండాలా అని చెప్పి రైతు నష్టపోకూడదు అని చెప్పి అనేక దగ్గరలు కూడా గిట్టుబాటు ధరలు అందిస్తూ దాన్ని ప్రభుత్వమే ప్రొక్యూర్ చేసిన సంఘటనను గత సంవత్సరం అనేకం చూసాం. ఎప్పుడూ లేని విధంగా ఎక్కడా లేని విధంగా కూడా చూసాం. అదేవిధంగా ఈ సంవత్సరం నెల్లూరు జిల్లాలో గత సంవత్సరం వర్షాలు బాగుపడటం నెల్లూరు జిల్లాలో 2వ పంట ఎప్పుడూ లేనంతగా హైయెస్ట్ సర్ప్లస్ గా ఈ సంవత్సరం పంట రావటం జరిగింది. అయితే చిన్న చిన్న ఇబ్బందులు ఏంటంటే వర్షం అనేది మామూలుగా నెల్లూరులో ఈ సీజన్లో ఎప్పుడూ కూడా గత 10-15 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా ఈ నెలల్లో ఎప్పుడు కూడా వర్షం అనేది హార్వెస్ట్ టైంకు రావటం జరిగింది. ఎక్కడ అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఎక్కడి నుంచి అధికారులు పై యంత్రాంగం నుంచి కింద అధికారుల దగ్గర నుంచి శాసనసభ్యుల దగ్గర నుంచి అందరం కూడా ఏదైతే వర్షం పడినప్పుడు రైతులు కొంచెం ఆందోళన చెందుతూ అక్కడక్కడ వాళ్ళు తొందరగా ఇచ్చుకోవటం జరిగింది. కానీ ప్రభుత్వం పూర్తిగా 180 చిల్లర ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసి దాదాపు ఈ రోజుటికే 90,000 మెట్రిక్ టన్నుల్ని ప్రొక్యూర్ చేయడం జరిగింది. 90,000 మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేయటమే కాకుండా దాదాపు ఇప్పటికే 125 కోట్ల రూపాయలు ఈ రోజుతో సహా విడుదల చేయడం కూడా జరిగింది రైతాంగానికి. ఎక్కడికెక్కడికి మిల్లర్లు సహకరించపోయినా కొంతమంది వాళ్ళని కూడా మాట్లాడి పక్క జిల్లా అది ఈస్ట్ గోదావరి గుంటూరు ప్రకాశం మిల్లర్స్తో కూడా మాట్లాడి రైతులు ఎక్కడా నష్టపోకూడదు రైతులందరూ కూడా బాగుండాలా ఆ చిన్న జాగ్రత్తలు ఖచ్చితంగా అన్ని కూడా తీసుకోండి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి నిమిషం మానిటరింగ్ చేసుకుంటూ చేస్తా ఉన్నారు ఈ ప్రొక్యూర్మెంట్. ఎందుకంటే సడన్ గా వర్షం రావటం రైతులు కూడా కొందరు వర్షాలు పడతానేమో అని హార్వెస్ట్ చేసేయటం ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రొక్యూర్మెంట్ సీజన్ ఆగిపోతే కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రాసి ఇమీడియట్ గా ఒక నెల ఎక్స్టెన్షన్ తీసుకోవటం జరిగింది. ఈరోజు కొన్ని వెరైటీలు ఎందుకంటే నెల్లూరులో వేసిన వెరైటీలు కొన్ని చూసుకుంటే 3354 వెరైటీ ఏదైతే మాయిశ్చర్ కూడా ఈ వర్షపాతం వల్ల వీటి వల్ల కూడా తేమ శాతం కూడా దాదాపు 27-28% మాయిశ్చర్ ఉన్న చాకీ ఎక్కువ ఉంది బ్రోకెన్స్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి మిల్లర్స్ కొంచెం ఉన్నా కూడా మిల్లర్స్ మీద ఇది తీసుకొచ్చి ప్రభుత్వమే దాన్ని పూర్తిగా కూడా ప్రతి గింజ కూడా మేమే తీసుకుంటాం ప్రభుత్వం ప్రొక్యూర్ చేసుకుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పిన తర్వాత అధికారులు అందరూ కూడా దాని పని మీదే ఉన్నారు. కలెక్టర్లు కానీ ముఖ్యంగా శాసనసభ్యులు అందరూ కూడా ఈరోజు చేస్తా ఉంటే ఈరోజు దాన్ని తీసుకోవడం నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒక విష ప్రచారం రైతులకి నేనే అండదు. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం, నీ 5 సంవత్సరాలలో అనేక రకాలు ఎక్కడెక్కడ ఇబ్బందులు పడుతున్నా కూడా ఈ రోజు కూడా పట్టించుకోను. ఈ రోజు ఈ ప్రభుత్వం ఎక్కడికెక్కడికి గిట్టుబాటు ధరను అందిస్తూ ఈరోజు పూర్తిగా కూడా ఈరోజు అధికారులు ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రతి రైతుకే ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వం పూర్తిగా కూడా ప్రొక్యూర్ చేస్తుంది. అన్ని మిల్లర్కి సంబంధించి ఎవరెవరు దీనికి సహకరించట్లేదో వాళ్ళందరినీ కూడా అప్పీల్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మిల్లర్స్ కూడా అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. ఏదైతే వాళ్ళకున్న అపోహలు ఈ చాకీ కానీ బ్రోకెన్స్ వర్షాల వల్ల కానీ డిస్కలరేషన్ ఉన్నాయో అవన్నీ కూడా
పూర్తిగా గవర్నమెంటే ప్రొక్యూర్ చేయమని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అంతా కూడా ప్రభుత్వమే తీసుకుంటుంది. ప్రభుత్వానికి నష్టం గురించి కాదు, రైతు బాగుండాలి అని చెప్పి ఈ నిర్ణయం ముఖ్యమంత్రి గారు కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుకి అండదండలుగా రైతాంగం, ముఖ్యంగా ప్రతి రైతు బాగుండాలని, రైతు భరోసాలో కొన్ని లక్షల మంది వాళ్ళకి ఆర్థిక సాయం దగ్గర నుంచి ఈరోజు రైతు భరోసా కేంద్రాలు పెట్టి సీడ్ దగ్గర నుంచి వాళ్ళకి క్వాలిటీ సీడ్ దగ్గర నుంచి ఎరువుల దగ్గర నుంచి అంతా కూడా వాళ్ళు ఆ ఊర్లోనే తీసుకునే విధంగా క్వాలిటీ ఉండే విధంగా దాదాపు రైతు భరోసా కేంద్రాలు ప్రతి గ్రామంలోనూ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఈరోజు ప్రతి గ్రామానికి సంబంధించి రైతు భరోసా కేంద్రానికి ఫామ్ మెకనైజేషన్ పేరుతో ఈరోజు ఎక్విప్మెంట్, ఇలా అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం ఆదుకుంటుంటే ఎప్పుడు కూడా రైతాంగం గురించి ఏ రోజు ఆలోచించేనేమో వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారంటే విడ్డూరంగా ఉంది, బాధేస్తుంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు 4,000 కోట్ల రూపాయల సివిల్ సప్లైస్ కి ఏదైతే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కి రావాల్సిన డబ్బులు వస్తే దాన్ని తీసుకొని వెళ్లి పసుపు కుంకం పేరుతో మళ్లించి ఈరోజు సివిల్ సప్లై కార్పొరేషన్ లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కి ఆ రోజు నిధుల్ని డైవర్ట్ చేసిన వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నాం. దీనికి స్పష్టమైన సమాధానం కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఈరోజు పక్కాగా ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి పూర్తిగా ప్రభుత్వం ప్రతి గింజని వర్షం పడతా ఉంది, డిస్క్లరేషన్ ఏదైనా కానీ మొత్తం పూర్తి ప్యాడీని ప్రొక్యూర్ చేసేందుకు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. అధికారులందరూ కూడా ఎప్పటికప్పటికి మానిటరింగ్ చేసుకుంటా ఉన్నారు. కలెక్టర్స్ దగ్గర నుంచి ఎమ్మెల్యేలందరూ కూడా దీని మీద స్పష్టంగా ఉన్నారు. కానీ నీ ఇష్టం వచ్చినట్టు అబద్దాలు చెప్పేస్తే దాదాపు ఇప్పటికీ వి హావ్ ప్రొక్యూర్డ్ 90,000 మెట్రిక్ టన్ చేశాం. దాదాపు ఇంకా కూడా రోజు జరుగుతూ ఉంది ఆ ప్రక్రియ. రైతాంగానికి సంబంధించి ఇప్పటికే 120 కోట్ల రూపాయల దాకా మనీని కూడా విడుదల చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా అలసత్వం, ఈ ప్రభుత్వం రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని కలగనే వ్యక్తి ముందు రైతు బాగుండాలని ముందుకు వెళ్లే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు కూడా రైతుకి నష్టం చేసే వ్యక్తి ఆ వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానే కాదు. కాబట్టి ఈరోజు ఏదైతే ఆయన చెప్తా ఉన్నాడో దానికి సంబంధించి రాష్ట్రం ముద్దు నిద్ర వదలాలి. అయ్యేని ముద్దు నిద్ర కానీ ఏ నిద్ర అయినా పోతుంది. నువ్వు ఈ రాష్ట్రంలోనే లేకుండా ఈ రాష్ట్రం రైతుల ద్వారా ఈరోజు మాట్లాడుతున్నావంటే ఇంతకన్నా దారుణం ఏం లేదు. ఈ రాష్ట్ర పరిపాలన కానీ రైతాంగానికి సంబంధించి కానీ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఒక పక్క ఈరోజు అన్ని డ్యాములు ఎక్కడ ఎప్పుడు కూడా సంవత్సరాలు ఏళ్ల తరబడి నీళ్లు చూడని ప్రాంతాలు కూడా నీళ్లు చూడు. ఈ రిజర్వాయర్లు చాలా రిజర్వాయర్లు కానీ చాలా కానీ నీళ్లు రాకుండా ఎండిపోయిన రిజర్వాయర్లు కూడా ఈరోజు నిండుగా కలకల్లాడుతూ ఉన్నాయి. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదమహిమ ఒక మంచి వ్యక్తి. ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటారని చెప్పేదానికి ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసినా కూడా వర్షాలు కానీ ఏ విధంగా పడుతున్నాయని ఒక పరిపాలన ప్రకృతి సహకారం, ఆ భగవంతుడి సహకారంతో స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేదానికి ఈ ఒక్క పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పష్టంగా కనిపిస్తుందని చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు ఊరికనే ఏదో ఒక లేఖ రాసేసి ఒక అపోహ, ఎస్ వర్షాలు ఈ సీజన్లో నెల్లూరులో ఎప్పుడు పడవు, అయినప్పటికీ నాన్ స్టాప్ గా వర్షాలు పడతా ఉన్నాయి. హార్వెస్ట్ టైంకి పడుతున్నప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, డిస్కలరేషన్ ఎక్కువ ఉంది. అయినా కూడా వాటిని అన్నిటి కూడా ప్రభుత్వం భరోసా ఇస్తూ మేము ఉన్నాం. రైతులకు కూడా మేము పదే పదే చెప్తున్నాం ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు, ప్రతిదీ కూడా గవర్నమెంట్ ప్రొక్యూర్ చేస్తారని చెప్పిన తర్వాత కూడా కొంతమంది రైతులు తొందరపడో భయపడో వాళ్ళ యొక్క దీంతో కొంత ఫస్ట్ లో మిల్లర్స్ కి ఇచ్చేయడం జరిగింది. కానీ తర్వాత అందరం కూడా గట్టిగా నిలబడి దాన్ని తీసుకుని ఈరోజు అంతా కూడా బాగున్నారు, నీట్ గా ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. జరుగుతా ఉన్నప్పుడు వర్షాలు పడతా ఉన్నప్పుడు ఒకరికొరు కొంచెం ఒకరు ఇద్దరు సంఘటనలు భయపడి ఇది చేసిన మాత్రాన ప్రభుత్వం ఇది చేయట్లేదు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం ఇది చేశారని మాట్లాడటం నిజంగానే బాధ కలిగిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సివిల్ సప్లైస్ ప్రతి ఒక్కరు మంత్రి గారు కొడాల నాన్న గారు కానీ, అగ్రికల్చర్ మినిస్టర్ కన్నబాబు గారు కానీ, స్థానిక శాసనసభ్యులు, సరేపల్లి శాసనసభ్యులు, కోవూర్ శాసనసభ్యులు ఎవరైతే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మాకు వస్తుందో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కలెక్టర్లు అందరూ కూడా దాని మీదే ఉన్నారు. ఖచ్చితంగా ఏ ఒక్క దీన్ని కూడా రైతుకు ఇబ్బంది కలిగించే పని ఈ ప్రభుత్వం చేయదని చెప్పి తెలియజేస్తున్నారు.